కామ్రేడ్స్ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈ వెంపటి గ్రామంలో ఈ ప్రాంతంలో ఉద్యమ నిర్మాత మొదటి తరం నాయకులు దయం రాజరెడ్డి గారి వారి విగ్రహానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తెలంగాణ ఇవాళ నిర్మా ఉత్సవాన్ని నివాళులర్పించుకోవటం జరిగింది సార్ కామ్రేడ్స్ దయం రాజరెడ్డి గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి కృషి మనందరికీ పాత తరం వారందరికీ గర్వంది కాదు తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందే నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా త్వరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జమీందారు జాగీర్దార్ల పెట్టుబడి జమీందారు జాగీర్దార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు రాజరెడ్డి గారు ఇలాంటి వారి సారథ్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలలో మన హైదరాబాద్ సంస్థానం పెద్ద సంస్థానం ఈ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరులో జరిగితే ఆనాడు అక్కడ ఏకమైనటువంటి నాయకత్వం అంతా దాన్ని కమ్యూనిస్టు పార్టీగా మరి ఉద్భవించి ఆనాటి నుంచి ఈ ఉమ్మడి జిల్లాలలో ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి అనేక మంది వందలాది మంది మరి పోరాట యోధులు కన్ను బట్టి ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నది ఈరోజు మరి ఆనాడు తెలంగాణ విలీనమైనప్పటి నుండి నేటి వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ వారి వారసులుగా వారి ప్రతి సంవత్సరం 11 సెప్టెంబర్ 2011 నుంచి 17 వరకు మరి పోరాట కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే ఈ జిల్లాలో కూడా మొదటి రోజు 11వ రోజు మరి సూర్యాపేట జిల్లాలో ప్రారంభించుకొని ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ దయం రాజరెడ్డి గారి దగ్గర ప్రారంభం చేసుకోవటానికి ఈరోజు ఇక్కడ జిల్లా నాయకత్వం అంతా పాల్గొనడం జరిగింది సరే ఈ నాయకత్వంలో పాల్గొనడానికి ఇక్కడ ప్రధానంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి రాజారావు గారు ఏ చూసి మరి జిల్లా నాయకత్వ నాయకులు వారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు మరి అనంతరం మల్లేశ్వర్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లమల యాదగిరి గారు అదేవిధంగా రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈ ప్రాంతంలో 2 సార్లు జెడ్పీటీసీగా 1 సారి జెడ్పీటీసీగా వైస్ ఎంపీపీగా అనేక పదవులు అనుభవించి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి సీనియర్ నాయకులు లక్ష్మయ్య గారు అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు ప్రభాకర్ గారు ఈ మండల పార్టీ మరి మండల ఇన్ఛార్జి కన్వీనరు మన పున్నయ్య గారు ఏఐటీసీ నాయకులు రామస్వామి గారు అదేవిధంగా రాజరెడ్డి గారి వారసులు వారి మనవరాలు శాంతిరెడ్డి గారు వారు ఆ పేరులోనే ఉన్నది శాంతి లక్ష్మీబాయి ఏ రకంగా ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిందో అది ఉద్దేశంగానే మరి ఝాన్సీ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ముందుగా జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను సరే మిత్రులారా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ప్రధానంగా అసలు కమ్యూనిస్టు పార్టీకి ఒకప్పుడు ఇక్కడ మాట్లాడి చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు వేరే పార్టీ అంటూ లేరు ఇక్కడ పెద్ద ఎత్తున రాజరెడ్డి గారి నాయకత్వంలో మొదటి తరంలో పోరాటాలు జరిగిన తర్వాత మన వాళ్ళు చెప్పినట్టుగా బీరెడ్డి రాజశేఖరరెడ్డి గారు కానివ్వండి మళ్ళీ స్వరాజ్యం గారు కానివ్వండి ధర్మభిక్షం గారు కానివ్వండి మూల అనంతరెడ్డి గారు కానివ్వండి ఇంకా అనేక మంది కృష్ణరెడ్డి గారు కానివ్వండి ఇంకా అనేక మంది
ఈ ప్రాంతంలో మేధాని యోధులు తమ ప్రాణాలను లెక్కదేయకుండా పోలీసులు దెబ్బలు కొట్టిన జైలు జీవితం అనుభవించి వాళ్ళ ప్రాణాలని అర్పించడం కోసం త్యాగం చేసి మరి పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి. ఏ పుట్టను అడిగినా ఏ చెట్టును అడిగినా అన్ని చోట్ల మరి ఆ చరిత్ర రక్త తర్పణంతో జరిగినటువంటి చరిత్ర. ఇవాళ ఏం జరుగుతుంది, వాళ్ళ చరిత్రను మర్చిపోయి వాళ్ళని పాఠ్యాంశాల్లో గుర్తించకుండా పాఠ్యాంశాల్లో ముందు భవిష్యత్ తరాలకు అందించకుండా మరుగున పడే విధంగా ఇవాళ పాలకులు కొనసాగిస్తూ ఉన్నారు పాలన. ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా వారి త్యాగాల ఆనాడు ఎందుకు చేయాల్సి వచ్చింది, పేదవాడికి ఉండటానికి ఇల్లు కావాలి, పేదవాడు ఉండటానికి ఇంటి స్థలం కావాలి, పేదవాడు పనిచేసుకోవటానికి ఉపాధి కావాలి, పేదవాడు పనిచేసుకోవటానికి తిండటానికి భూమి కావాలి అని చెప్పి ఆనాడు పోరాటం చేయటం జరిగింది. అంటే ఇవాళ 76 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ విలీనమయ్యి 75 సంవత్సరాలు దాటింది. కానీ పేదవాళ్ళు ఇంకా పేదవాడికినే మిగిలిపోతూ ఉన్నారు, ధనికుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది, స్వాతంత్ర ఫలాలు ఇంకా అందటం లేదు. దీనికి కారణం ఎవరు, నేటి పాలకులు మాత్రమే తప్ప మనం ఇంకా మరి ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటా ఉన్నాం. అదే కాదు కమ్యూనిస్టు పార్టీ ఇవాళ కోరుతా ఉంది, ఏం కోరుతుంది, అయ్యా మీ పాలనకు అధికారాలకు వస్తున్నారు మాయమాటలు చెప్తున్నారు కానీ మా బతుకులు మారటం లేదు, మాకు కావాల్సింది. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.